విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. రేట్ ప్రెజెంట్ మనకొక వివాద నడుస్తుంది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎంతవరకు నిజ నిజాలు ఉన్న ఉంటై ఆ తిరుపతి లడ్డు మీద వచ్చే వాస్తవాలు ఆ వాస్తవాలు ఏంటో చెప్తారా. శ్రీ మహా గణాధిపతయే నమః ఐ మహా సరస్వత్యే నమః శ్రీ లలితాంబికా దేవ్యే నమః ఓం నమో వెంకటేశాయ. తిరుపతి లడ్డు వివాదము గురించి అంటే పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము టీటీడీ అంటే ఒక మహాద్భుతమైనటువంటి వ్యవస్థ అత్యున్నతమైనటువంటిది పరమ పవిత్రమైనటువంటిది కలియుగ వైకుంఠము పైన వైకుంఠం ఎలా ఉంటుందో తెలియదు తిరుమలకు వెళితే మాత్రం అక్కడ ఎక్కువ రోజులు ఉండనిస్తే ఉండేవాళ్లే కానీ మరి వచ్చే జనము రావటము వెళ్ళటము అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనం ఒక రెండు రోజులు మూడు రోజులు ఉండగలుగుతాం వస్తాం ఇంకా ఎంత చూసినా తనివి తీరలేదే అనేటువంటి తనివి తీరకుండా చూడాలి అనేటువంటి ఇది దృశ్యం అటువంటి భగవంతుడి యొక్క సన్నిధిలో ఈ విధంగా మరి లడ్డూకు కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది స్వామి దర్శనము ఎంత దర్శన భాగ్యము ఎంత మహా అద్భుతమైనటువంటిదో లడ్డు యొక్క ప్రాధాన్యత కూడా అంతే తిరుపతి లడ్డు అంటే అదొకటి స్వామివారు అక్కడ వెంకటేశ్వర స్వామి టిటిడి దేవస్థానం దేవాలయము తిరుమల లడ్డు రెండు వాటికి రెండు అవి రెండు సమానం అవి రెండే ఇంకొకటి సాటి లేదు చెప్పటానికి పోలిక చెప్పటానికి కూడా ఉండదు అటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రసాదములో ఈ విధముగా కలవ కూడనటువంటివి కలలో కూడా మనము ఇలా జరుగుతుందేమో అని పొరపాటున కూడా ఊహించినటువంటి ఇవి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇలా ఉన్నది పరిస్థితి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యలు రాష్ట్రాధినేత ముఖ్యమంత్రుల వారి యొక్క నోట ఒక్కసారిగా రావటం అనేటువంటిది యావత్తు ప్రపంచమంతా కూడా దిగ్భ్రాంతికి లోనై ఉలిక్కిబడ్డటువంటి సమస్య ప్రతి భక్తుడు ప్రతి కూడా ప్రజల యొక్క మనోభావాలు అనేటువంటివి చాలా వరకు అయ్యో ఇలా జరిగిందా అనేటువంటి బాధలో నిశ్చేష్ఠులై వెంటనే తేరుకొని గగ్గోలు పెట్టేవాళ్ళు అవునా అని ఇంకా తేరుకోకుండా ఆలోచనలో పడి ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఉన్నారు ప్రజానీకమంతా కూడా ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులలో ఉండేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఒక ఇంటిది కాదు ఒక రాష్ట్రంది కాదు ఒక కాలనీది కాదు ఒక ఊరిది కాదు యావత్తు ప్రపంచమంతా కూడా తిరుపతి ప్రసాదము అని మహాప్రసాదముగా భావిస్తారు స్వీకరించేటువంటి పరమ పవిత్రమైనటువంటి లడ్డు ఆ లడ్డులో ఇలా జరిగింది అక్కడ స్వామివారికి చేసేటువంటి కైంకర్యాలలో నివేదనలలో ఇలా జరుగుతూ ఉన్నది అనేటువంటిది ఎలా బహిర్గతమైంది అనేటువంటిది విషయం ఇది అలా జరిగినప్పుడు అది ఏమిటి అనేటువంటి నిజ నిర్ధారణ చేసి దానికి తగినటువంటి రీతిన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీదనే ఉన్నాయి గాక ఎందుకంటే ఏదైనా ప్రభుత్వాన్ని నమ్మాలి అది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని నమ్మాలి ఎగ్జాక్ట్లీ అంతే కదా ఇప్పుడు ప్రభుత్వాన్ని నమ్మి ఒక ప్రభుత్వం కావాలి అని ప్రజలందరూ కోరుకొని ఒక ఓటు వేసి రాజ్యాంగం ఏం చెబుతుంది రాజ్యాంగబద్ధముగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వము ప్రజలకు మేలు చేసే విధముగా చేయాల్సినటువంటి పనులు వాటిలో భాగంగా మరి వ్యక్తులు ఎవరైనా తప్పు చేశారు అంటే ఆ తప్పితము ఆ వ్యక్తి వరకు మనము తీసుకొని ఆ వ్యక్తిని శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రజలు కోరుకుంటారు ఇలా జరగకూడదు కదా అందులో అక్కడ జరిగింది అంటే మామూలుగా చిన్న చిన్న దేవాలయాలలో జరిగితేనే ఆ దేవాలయము ఉండేటువంటి ఒక శాంటిటీ ఒక విలువ అనేటువంటిది పోతుంది ఒక చిన్న పూజారి పలానా దాంట్లో తప్పు చేసినాడు అంటే పలానా గుళ్ళో పూజారి తప్పు చేసినాడు అంటే పూజారే అక్కడ పవిత్రతను కాపాడాల్సినటువంటి వాడు అటువంటి వాడు ఏదో చిన్న అని అంటే ఎంత ఇది అనిపిస్తున్నది అట్లనే మరి ఓ అని దాని గురించి అప్పుడే అన్ని ఇదవుతాయి ఎవరు తప్పు చేసినా ఒక పూజారి అని కాదు ఒక కమిటీ అని కాదు ఒక ఆలయానికి ధర్మకర్తృత్వ మండలి అనేది ఒకటి ఉంటుంది అనమాట వాళ్ళల్లో తప్పు చేసిన ఎవరు చేసినా ఒక్కరు చేస్తే మిగతా వాళ్ళందరికీ ఆపాదించబడుతుంది అంతే కదా అందువలన చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి దీంట్లో ఈ తప్పితం ఎలా జరిగింది అని ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుని దాన్ని త్వరితగతిన సర్దిద్దేటువంటి మార్గము చేసి యథార్థాన్ని ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి బాధ్యత పాలకులు దీని అసలు యానిమల్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది నిజంగా లడ్డులో కలిసినప్పుడు భక్తులు సేవించారంటారా అంటే భక్తులు సేవించేటప్పుడు ఏమనిపిస్తుందంటే అమ్మా సేవిస్తున్నప్పుడు ప్రసాదముగా భావించి తీసుకోవడం జరుగుతుంది అయితే గతములో మనం సేవిస్తూ ఎంతో కాలం నుంచి ఇవాళ కొత్తగా వెళ్ళినటువంటి భక్తులు ఉండరు కదా ఎన్నో సార్లు వెళుతుంటారు భక్తులు అనేటువంటి వాళ్ళు నేను ఇవాళే కొత్తగా గుడికి వెళుతున్నాను అనేటువంటి వాళ్ళు ఉంటారు ఇన్నాళ్ళ నుంచి వెళ్ళక ఇప్పుడే కొత్తగా యోతా వెళ్లే వాళ్ళు ఉంటారు ఇప్పటికి నాకు తెలిసినంత వరకు భక్తులు చాలా కాలం వెళ్ళిన వాళ్ళే వెళుతూ ఉంటారు వస్తూ ఉంటారు ఇది చక్రం సమాజంలో జీవిత చక్రం అలా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ లడ్డు యొక్క ఇది పూర్వము తెచ్చినప్పుడు చాలా కాలం ఉండేటివి ఉంటూ నిన్నాయి అయితే కారణము ఇదొక్కటే అనడానికి లేదు కానీ ఇప్పుడు ప్రతిదీ కలుషితమే అవుతున్నది కదా కూరగాయలు కలుషితమే ఒకప్పుడు చాలా కాలం ఉండేవి ఫ్రిడ్జ్ లేకపోయినా పెట్టుకున్నా ఇవాళ ఫ్రిడ్జ్ లో పెట్టినా ఉండటం లేదు కారణం అనేటువంటిది ఒకటి ఉంటుంది అయితే దీన్ని అలా చూడడానికి లేదు ఈ లడ్డూకు అంత ప్రాధాన్యత కలిగినటువంటిది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని చేసేటువంటిది కదా వాడకము ఒకటే రకముగా ఉంటే ఒకే విధముగా వాడుతూ ఉన్నారు అనేటువంటిది ఒకే విధముగా నిల్వ ఉండాల్సింది ఎందుకు ఉండటం లేదు అనేటువంటి భావన వస్తుంది కదా రుచిలో తేడా వస్తుంది కదా అది కదా ప్రజానీకం చెబుతున్నది వెళ్ళొచ్చినటువంటి ప్రతి ప్రతి వాళ్ళు కూడా ఈ లడ్డు ఎందుకో రుచి లేదు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది అని బయటికి చెప్పడం కష్టం ప్రసాదం కదా తీసుకుంటారు అయితే ఎక్కడో తేడా అనేటువంటిది ఉంటుంది మనస్సులో అది తేడా వస్తుంది కదమ్మా వాడకము అనేటువంటిది జరిగింది అన్నప్పుడు తేడా ఉంటుంది తేడా వస్తుంది రాకుండా ఉండదు కొంచెం తగ్గినా తేడా వస్తుంది ఎందుకంటే ఆ లడ్డుకున్న ప్రత్యేకత దానికి ఉండే దానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు వేరు దాంట్లో ఒక పద్ధతి ప్రకారముగా జనము పెరిగే కొద్దీ లడ్డు యొక్క క్వాలిటీ క్వాంటిటీ పెరుగుతుంది క్వాలిటీ కూడా క్వాలిటీ ఒకటే రకంగానే ఉండాలి ఆ టేస్ట్ అంతకు ఎలాగ క్వాంటిటీ పెరుగుతుంది టేస్ట్ అయితే అదే టేస్టే ఉండాలి ఎందుకు అంటే వాళ్ళు ఒక కొలతల ప్రకారముగా ఒక పద్ధతి ప్రకారముగా చేసేటువంటి విధానం చేస్తారు ఆబ్వియస్లీ నిజంగా జాగ్రత్తలు చూసుకోవాలి ఈ నిజ నిజాలు తెలియకుండా ఈ లడ్డు పై వచ్చే వివాదం వల్ల మన తిరుమల తిరుపతి కొండ మీద కానీ వెంకటేశ్వరామి మీద మసకబారే అవకాశం ఏమైనా ఉంటుందా అంటే అమ్మా ఇప్పుడు ఒకటి లడ్డూ వరకు ఉంటుంది గాని స్వామి వారి అనుగ్రహము చూడటము వెళ్ళటము అనేటువంటి గుడి మీద గుడి మీద ఎందుకంటే అంటే లడ్డూకి మనకి ఆ గుడికి పెద్దగా తేడా ఏం లేదు సేమ్ చూస్తాం ఎందుకంటే దర్శనానికి వెళ్ళి ఫస్ట్ మనం లడ్డూ అడుగుతాం సో ఆ ఈ వివాదం పైన మనకి ఆ గుడి మీద ఏమైనా మసక బారే అవకాశం ఉంటుంది అంటారా గుడికి ఎప్పుడు మసక బారదాం ఎందుకంటే ఆయన భగవంతుడు భగవంతుడిలో లోపము కాదు భగవంతుణ్ణి అడ్డము పెట్టుకుని చేసేటువంటి వ్యవస్థలలో లోపం ఉంది తప్ప ఎగ్జాక్ట్లీ చూడడానికి వెళతారు ప్రసాదం తీసుకున్నప్పుడు ప్రతి భక్తుడు కూడా మనోభావాలు మేమంత ఏమిటి ఈ ప్రసాదము కోసము వస్తున్నాము తిరుపతికి పోయిన ప్రతివాడు ప్రసాదము లేకుండా రాడు అవును ఆ ప్రసాదము తీసుకొని వచ్చేటప్పటికి ఇక్కడ అందరూ పోలేరు కదా కుటుంబం కుటుంబం అంతా వెళ్ళలేరు బంధువులు వాళ్ళు వీళ్ళు మేము తిరుపతికి వెళ్ళొచ్చాము ఇదిగో ప్రసాదం అని అందరికి ఇచ్చేటువంటి ఆనవాయితీ మా వాళ్ళు తిరుపతికి వెళ్ళారు లడ్డూ తెస్తారు అని ఇక్కడ కొంచెము ఎంతో మంది ఎదురు చూసి వీళ్ళు కూడా మేము తిరుపతికి పోయి వచ్చినాము అనేటువంటి భావనతో ఆ ప్రసాదం తీసుకునేటువంటి తత్వం ఉంది ఈ రోజుకు నడుస్తుంది కనుక భగవంతుడి దగ్గర ఎప్పుడూ కూడా లోపం ఉండదు మనం మసకబారేదేమీ ఉండదు ఆలయము ప్రతిష్టకు ఎప్పుడూ వసకబారదు ఆలయములో పనిచేసేటువంటి వాళ్ళ వలన ఇగో వ్యవస్థలలో లోపము వలన వ్యవస్థలు ఉంటే అవి మార్చుకొని జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అంతేగాని ఆలయ ప్రతిష్ట ఎప్పుడూ కూడా దెబ్బ తినదమ్మా దాన్ని దెబ్బతీసేడానికి ఎవ్వరి చేత కాదు కూడా అది భగవంతుడి దగ్గర వందేళ్ళ చరిత్ర ఉన్న ఈ మన తిరుమల రడ్డుపై ఇలాంటి వివాదాలు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చి ఉంటాయా వచ్చాయా అంటే ఈ ఒకవేళ ఒకటి అరా ఏమైనా వచ్చింటే వచ్చిండొచ్చునేమో గాని ఇంత వివాదమైనటువంటి ఇది అయితే ఎప్పుడు రాలేదు అనేటువంటిది మేజర్ వ్యవహారముగా ఎప్పుడు రాలేదు ఎందుకు అంటున్నాము అంటే అమ్మా ఏదో ఒక చిన్న ఇది ఏదో వచ్చింది అన్నప్పుడు దాన్ని త్వరితగతిన చిన్నది కూడా రాకుండా చూసుకోవాలి అని బాధ్యతాయుతంగా వెంటనే దాన్ని సమన్వయం చేసుకుని సర్దిద్దుకునేటువంటి వ్యవస్థలు ఉండాలి తప్పులు జరగవు అని అనము ఏ వ్యవస్థల్లో అయినా జరిగినప్పుడు చిన్న తప్ప పెద్ద తప్ప అనేది చూసుకోవాలి ఇంకొకసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది కదా ఇంత వివాదము అయితే ఎప్పుడూ వచ్చినట్టుగా లేదు ఇంత పెద్ద ఎత్తు అయితే గురువు చూసినట్లయితే ఆలయాల మీద ప్రత్యేకంగా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ మొదలుకొని ఎక్కడో దగ్గర మనం వింటూనే ఉన్నాం ఆలయాల మీద దాడులు కానీ లేకపోతే ఏదో ఒక వివాద స్వద వివాదం మనం వింటూనే ఉన్నాం అయితే ఈ రాజకీయ నాయకులు పెత్తనం ఉన్నంత కాలం ఇలాంటి జరుగుతూనే ఉంటాయా అనుకుంటున్నారా లేకపోతే ఏంటి దాని గురించి మీరు ఏమంటారు అంటే రాజకీయాల రాజకీయాలు ఉండేటువంటి చోట ఇలాంటివి ఉంటాయా అంటే ఒకటి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏమిటంటే దేవాలయాల వ్యవస్థలతో రాజకీయాలు మునిబడి ఉండటం అనేటువంటిది నిజంగా సబబు కాదు దేవాలయాల యొక్క ఇది అది వేరు రాజకీయాలకు దేవాలయాలను వాడుకోవటం అనేటువంటిది కూడా ఒకటి వస్తూ ఉన్నది అయితే అది నిజానిజాలు మరి బా మరి బాధ్యతగా ప్రభుత్వాలు ఎంతో కొంత ఆలయాల మరి పరిరక్షణ చెయ్యాలి చెందాలి అంటే ఒక వ్యవస్థ చేయలేదు కదా ప్రభుత్వాలు అయితే వాళ్ళ చేతులతో సర్వము అన్ని వాళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు ఎందుకు ఒక ఆలయానికి రోడ్డు వేయాలన్నా వీధి దీపాలు కావాలన్నా ఆలయం అభివృద్ధి కావాలంటే కూడా ప్రభుత్వంతో కొన్ని టైఅప్ అయి చేసుకోవాల్సినటువంటి పనులు ఉండాలి ప్రభుత్వం చేయగలుగుతుంది ఏ ఒక్క వ్యక్తి చేయలేదు ఎవరని ఎంతకాలమని ఇస్తారు ఇప్పుడు అవి చేయలేరు ప్రభుత్వాలు అయితే సమన్వయం ఇది అక్కడ అది ఇక్కడ చేసి సమన్వయం చేసుకునేటువంటి ఇది ఉంటుంది అనేటువంటి భావనతో తీసుకొని ఉంటాయి కానీ అలా తీసుకుని ప్రభుత్వాలు ఎంతవరకు వాటికి చేయాలనో అంతవరకే ఉండాలి కానీ ఆలయ వ్యవస్థల్లోకి జొరబడి ఆలయ వ్యవస్థల్లో అంతా మాదే అన్నట్టుగా పెత్తనము చేసేటువంటి విధానము ఉండటం అనేటువంటిది మొదటి నుంచి కూడా అది కరెక్ట్ కాదు అనేటువంటి భావనతోనే చెప్తాం ఎప్పుడైనా కూడా స్నాతన ధర్మం రక్షణ బోర్డు ఉండాలని నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు దాని గురించి మీరేమంటారు డిప్యూటీ సీఎం గారి అభిప్రాయము చాలా ఉన్నతమైనటువంటిది ఉన్నతోన్నతమైనటువంటి అభిప్రాయము మేమందరూ అడుగుతున్నది అదే సనాతన ధర్మ బోర్డు అనేటువంటిది ఒకటి ఉంది దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఏ బోర్డు అయినా ఒక బోర్డులో మేము ఉన్నాము అంటే బాధ్యతతో కూడినటువంటి విధానము ఉండాలి భక్తి భయము రెండూ ఉండాలి దేవాలయాలలో ఒక బోర్డులో ఉండేటువంటి వాళ్లకు భక్తి ఒక్కటే ఉంటే చాలదు నేను చాలా భక్తిగా వెంకటేశ్వర స్వామిని నేను పూజిస్తాను ఊరికే నామాలు పెట్టుకొని నాకు భక్తి ఉంది అంటే కాదు భయం ఉండాలి బాధ్యత ఉండాలి ప్రతి రూపాయికి జవాబుదారీతనం ఉండాలి ప్రతి ఒక్కటి కూడా నేను సేవకుణ్ణి నేను దీంట్లో నేను ఉదాహరణకు నేను ఒక ఉన్నతమైనటువంటి దీంట్లో నేనున్నాను అంతా నాది అనేటువంటిది కాదు నేను ప్రథమ నేను ఒకవేళ చైర్మన్ అని అంటే నేను మొదటి సేవకుణ్ణి అనేటువంటి భావన ఉండాలి మొట్టమొదటి సేవకుణ్ణి అనేటువంటి మాట ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ మనకేవో అవి ఉండాలి కదా ఇవి ఉండాలి కదా హంగులు కావాలి అనేటువంటివి వద్దు భగవంతుడి దగ్గర హంగులేముందమ్మా అంతే కదా భగవంతుడే ప్రాధాన్యత అంతేగాని నాకు పద ఉంది కదా నేను పొద్దున్న లేచిన వేళ నుంచి ఒక వంద మంది నింటేసుకుని పొద్దున్న లేచిన వాళ్ళ నుంచి అక్కడే తిరుగుతుంటే నేను నిజంగా సేవకుడిని తిరుగుతున్నట్ట పది మందికి నేను పిల్చకపోయి లోపాయకారిగా ఏదైనా చేస్తున్నాను అన్నట్ట ప్రజానీకానికి నేనేమి ఒక ఇది ఇస్తున్నట్టు నాకు పద ఉంది కదా అని ఉదయం లేచిన వేళ నుంచి అక్కడే కనపడితే పొద్దుకు నలభై సార్లు అందులో రోజు ప్రసార మాధ్యమాలు ఎక్కువ ఒకరు కాకుంటే ఒకరు చూపిస్తున్నాను ఇది నిన్ననే కదా వచ్చిపోయినా మళ్ళీ ఈ రోజు కనపడుతున్నావే అనే పరిస్థితి నీదే సరిపోతే ఎట్లా పొద్దున్న లేచిన వాళ్ళ నుంచి అలాంటి ఇది ఉండకూడదు ఎవరైనా కావచ్చు పదవుల్లో ఉంటే ఏమి పదవి ఇచ్చిందే కదా అందుకని ప్రజలను కాదని నువ్వు ఉండొచ్చు ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళావా ఓ పద్ధతి మళ్ళీ ఏదో పండగ వచ్చావు బాగుంది ఈ ప్రజాప్రతినిధులకు కూడా సంవత్సరానికి ఒక రెండు సార్లు తప్ప ఎక్కువ ఇవ్వకూడదు అని నా అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం రైట్ ఇలాంటి తప్పులు మునుముందు ముందు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలకి మీరు ఇచ్చే సలహా ఏంటండి జాగ్రత్తగా ఉండాలమ్మా ప్రజలు ఒక అందరూ కూడా ఊకుమ్మడిగా ప్రజలు శిరోధార్యముగా మీరుండాలి అని ఎన్నుకుంటాం పలానా వ్యక్తులు బాగా చేస్తారు అనేటువంటి అభిప్రాయంతో ఎన్నుకుంటాం ఆ ఎన్నుకున్నప్పుడు వాళ్ళు ప్రజలకు జవాబుదారీతనముగానే ఉండి వాళ్ళందరికీ అనుకూలమైనటువంటివేవో చేస్తూ రావాలి ప్రజల మనోభావాలతో ఆడుకొని ఇది అది ఏది బెనిఫిట్ ఆఫ్ డౌట్ అవునా కాదా అనేటువంటి డైనమోలో పడేసి నేను ప్రసాదములో నిజంగా కూడా ఇటువంటి జంతువులు నేను తిన్నానా ఇప్పుడు ప్రతివాడు లేబకు పోయి శరీరాన్ని చికిత్స చేసుకోలేం కదా మీరు చెప్తున్నారు దాన్ని బయటపెట్టి దానికి తగినటువంటి వాళ్ళను శిక్షించి ఇటువంటివి జరగకుండా పగడ్బందీగా ఒక పద్ధతి ప్రకారముగా ఆలయము ఒక శాస్త్రము ఆగమ శాస్త్ర ప్రకారముగా ఏమి చెయ్యాలో దాన్ని పగడ్బందీగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అనేటువంటిది మేము కోరుతాం రైట్ థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్